ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది 15 సీట్ల కంటే ఎక్కువ రావు, జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి. ప్యారలల్గా అశ్విని దత్ అదే విషయాన్ని 160 అని చెప్పడం జరిగింది. కేకే సర్వే అనే సర్వే రిపోర్టు 161 అని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు 160 అని చెప్పడం జరిగింది. ఆల్ దీస్ సినారియోస్ బాగా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఎంతోమంది సెఫాలజిస్టులు, నాట్ ఓన్లీ ఆరామ్ మస్తాన్, చాలామంది చేసిన సెఫాలజిస్టులు, ప్రజలు ఎక్కడే కానీ బయటపడలేదు. మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అన్నమాట. సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి 160 వస్తుందని నెంబర్ చెప్పడము, పవన్ కళ్యాణ్ 21కి 21 హిట్ చేయడం, ద మెజార్టీస్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెజార్టీస్ చూస్తే అసలుకు వాళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుందని. అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా, ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ, అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు. సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన, ఎందుకంటే దేర్ ఆర్ 70-80 కాన్స్టిట్యూన్సీస్ విచ్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ. అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో కొంతమంది సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా, సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము, ఒక ఈవీఎంని చెక్ చేయడానికి 5% ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అనింది. ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే 47,000 కట్టి కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ చేయాలి. కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసేసరికి వచ్చేవాడు ఎవరు, కంపెనీ రిప్రజెంటేటివే కదా. మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు, బాగుందనే చెప్తాడు. అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది అది అతను చెప్పినది కరెక్టా తప్పా అని ఇది చేసేదాన్ని. ఇప్పుడు ఒక బండి ఉంది, మెకానిక్ మేము చూపిస్తాము, అతను ఒకటి వచ్చి ఇది చెప్తాడు, సో అది కరెక్టో తప్పో ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు. వేరే ఈవీఎంస్కి సంబంధించి టెక్నికల్గా వాళ్ళ మనిషే వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు, మనం ఏం చేసేకైతుంది. సో సెలెక్టెడ్ ప్లేసెస్గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది 15 సీట్ల కంటే ఎక్కువ రావు, జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి. ప్యారలల్గా అశ్విని దత్ అదే విషయాన్ని 160 అని చెప్పడం జరిగింది. కేకే సర్వే అనే సర్వే రిపోర్టు 161 అని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు 160 అని చెప్పడం జరిగింది. ఆల్ దీస్ సినారియోస్ బాగా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఎంతోమంది సెఫాలజిస్టులు, నాట్ ఓన్లీ ఆరామ్ మస్తాన్, చాలామంది చేసిన సెఫాలజిస్టులు, ప్రజలు ఎక్కడే కానీ బయటపడలేదు. మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అన్నమాట. సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి 160 వస్తుందని నెంబర్ చెప్పడము, పవన్ కళ్యాణ్ 21కి 21 హిట్ చేయడం, ద మెజార్టీస్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెజార్టీస్ చూస్తే అసలుకు వాళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుందని. అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా, ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ, అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు. సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన, ఎందుకంటే దేర్ ఆర్ 70-80 కాన్స్టిట్యూన్సీస్ విచ్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ. అలాంటి దానిలలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం కూడా చేయడం జరిగింది.
సో కొంతమంది సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద ఉంటుంది. సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము, ఒక ఈవీఎంని చెక్ చేయడానికి 5% ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చని ఉంది. ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే 47,000 కట్టి కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ చేయాలి. కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసేసరికి వచ్చేవాడు ఎవరు, కంపెనీ రిప్రజెంటేటివే కదా. మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు, బాగుందనే చెప్తాడు. అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేది. ఇప్పుడు ఒక బండి ఉంది, మెకానిక్ని మేము చూపిస్తాము, అతను ఒకటి వచ్చి ఇది చెప్తాడు. సో అది కరెక్టో తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు. వేరే ఈవీఎంస్కి సంబంధించి టెక్నికల్గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు, మనం ఏం చేసేకైతుంది. సో సెలెక్టెడ్ ప్లేసెస్గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.